దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో గతంతో పోలిచితే ముమ్మరంగా పోలింగ్ జరిగింది. ఓటర్ల అనాసక్తికి ఈ నగరం పెట్టింది పేరు. అలాంటిది ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇంత భారీగా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. 1967 తర్వాత 2014లో తొలిసారి పోలింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. నగరంలో మరాఠీ, గుజరాతీ, మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో పోలింగ్ బాగా జరగడానికి బీజేపీ, శివసేన కార్యకర్తలు, నేతలు గట్టి కృషి చేసి విజయం సాధించారు. ఈ వర్గాలతో పోల్చితే దళితులు, ముస్లింలు, పేదలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన ప్రాంతాల్లో పోలింగ్ తక్కువ జరిగింది. మధ్యతరగతి ఓటర్లు బీజేపీ, శివసేన కూటమికి అనుకూలంగా ఎస్సీలు, మైనార్టీలు, బడుగు వర్గాలు కాంగ్రెస్కు ఓటేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ లెక్కన ఈ తరహా ఓటింగ్ సరళి శివసేన, బీజేపీ కలిసొచ్చే అంశమని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో ముఠా తగాదాల వల్ల కూడా కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లుగా ముద్రపడిన ప్రాంతాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి అంత ఉత్సాహం చూపలేదని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో బీజేపీ, శివసేన మద్దతుదారులు కూడా పట్టుదలతో ఓటేయడానికి ముందుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రేను కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఎన్నికల ప్రచారంలోకి దింపడం వ్యతిరేక ఫలితాన్నిచ్చినట్టు కనిపిస్తోంది. మోదీకి ఓటు వేయవద్దంటూ రాజ్ చేసిన ప్రసంగాలు కాషాయ కూటమి సానుభూతి పరుల్లో పట్టుదల పెంచినట్లు తెలుస్తోంది. మురికివాడలు, పేద ప్రజానీకం ఎక్కువ ఉన్న ప్రాంతాల జనం వారాంతపు సెలవులు ఎక్కువ రావడంతో సొంతోళ్లకు పోయారని, అందుకే ఇలాంటి చోట తక్కువ పోలింగ్ నమోదైందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే పాలకపక్షాలైన బీజేపీ, శివసేన కుట్రల వల్లే తమకు ఎప్పటినుంచో బలమున్న ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల అధికారులు దురుద్దేశంతోనే ఓటర్ స్లిప్పుల తయారీలో కావాలనే తప్పులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక మురికివాడల ఓటర్లకు ఇచ్చిన ఓటర్ స్లిప్పుల్లో ఫోటోలు, పేర్లు తప్పులతో ప్రచురించారు. చిరునామాలు కూడా మారిపోయాయి. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన పేదలు ఈ గందరగోళం వల్ల ఓట్లు లేవని చెబితే ఓటేయకుండా వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఇంకా అనేక మంది ఓటర్లకు తమ ఇళ్లకు చాలా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఈ కారణాల వల్ల పేదలు నివసించే ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిపోయిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.